కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలుపత్ర్రావుని ఈరోజు నేను ఇంటి గుట్టు అనే కథ చదువుతున్నాను కథ పేరు ఇంటి గుట్టు ఇల్లు అంటే ఇటుక ఇసుక సిమెంటుతో కట్టిన భవంతి మాత్రమే కాదు ఇల్లు అంటే అది ఒక కుటుంబం కొంతమంది సభ్యులు కలిసి ఒక కప్పు కింద కలిసిమెలిసి బతికే ఒక లోగిలి అనురాగాలు ఆప్యాయతలు వాత్సల్యాలు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అలవాటుతో కూడిన సహజీవనాలు స్నేహమాధుర్యాలు అన్నీ కలిస్తే ఒక ఇల్లు ఒక సంసారం సంసారం అన్న తర్వాత ప్రేమలు బాధ్యతలు హక్కులు ఉంటాయి అంతేకాదు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఈర్ష్యలు అసూయలు పోటీలు కలహాలు కూడా ఉంటాయి కాకుంటే ఆ కలహాలు అద్దం మీద లాంటివే కానీ కలకాలం మనసుల్లో వేసుకొని పోయేవి కావు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే పోటీతత్వం ఉంటుంది నాన్న వాళ్లతోనే నానా మాటలు పడి మళ్ళీ అని ఉప్పు నిప్పుల్లా ఉంటాం ఆ అంటే గుర్తొచ్చింది అసలు ఈ కుటుంబ కలహాలనేవి లేకుంటే జీవితం ఉప్పు లేని పప్పులా కారం లేని కూరలా చప్పగా ఉంటుందని ఎవరో అనుభవజ్ఞుడు ఇంతకు ముందే అన్నాడు పోట్లాడుకోవటం కలవటం మళ్ళీ పోట్లాడుకోవటం మళ్ళీ కలవటం ఇదొక బ్రతుకు ఆట స్పోర్టివ్గా తీసుకుంటే అందులో ఓ మజా ఉంటుంది తిరుగులేని థ్రిల్ ఉంటుంది అత్తాకోడళ్ళు అల్లుళ్ళు వదిన మరదళ్ళు ఇలా కుటుంబంలో పోట్లాడుకోని వాళ్ళు ఉండరు అంతెందుకు కూతుళ్ళు తండ్రి కొడుకులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు వీళ్ళు కూడా హోరాహోరి పోట్లాడుకుంటారంటే తమాషాగా లేదు అప్పుడెప్పుడో ఒక వ్యక్తి ఓ పెద్దయన్ని పట్టుకొని యాభై ఏళ్ళ మీ దాంపత్య జీవితం ఎలా ఉంది అని అడిగితే కలిసి ఉండలేం విడిపోయి బ్రతకలేం అన్నట్టుగా ఉంది అన్నాడట అది విషయం అయినా కుటుంబ కలహాలు నాలుగు గోడల మధ్య ఇంటి నలుమూలలా తప్ప గేటు దాటి బయటకు పోకూడదు గోడలకు చెవులుంటాయనే అంటారు గనక ఇరుగమ్మ పరుగమ్మ వినేలా కాంపౌండ్ వాళ్ళ దాకా కూడా రాకూడదు పెదవి దాటిన మాట ఊరు దాటుతుందని ఇంటి గుట్టు లంకకు చేటు అని అంటారు గనక ఇంట్లో ఎంత వచ్చినా బయటికి మాత్రం ఇది అన్యోన్యమైన కుటుంబం అన్నట్టుగా ఇవ్వాలి అప్పటిదాకా నువ్వెంతంటే నువ్వెంతని పోట్లాడుకున్న మొగుడు పెళ్ళాలు ఇంటికి ఎవడన్నా అతిథి అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా దిగితే అయిపోయి అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్న ప్రేమతో ఏమండి అంటే ఏమేవ్ అంటూ అన్యోన్యంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి లేకుంటే అవతల వాడికి అలసైపోతాం ఒకరోజో రెండు రోజుల్లో ఉండే ఆ చుట్టం మన మీద ఒక చూపు వేసి ఉంచుతాడని ఏ కొంచెం షికాయితులకు అవకాశం దొరికినా అవతలకు వెళ్ళి అడిగిన వాళ్లకు అడగని వాళ్ళకు కూడా ఫలానా వారి కుటుంబంలో ఇలా జరుగుతోంది అంటూ చిలవలు పలువలు అల్లి దుష్ప్రచారం చేసి నలుగురి నోళ్లలో నానేలా చేస్తాడని ఎప్పుడు కుటుంబ సభ్యులెవరూ మర్చిపోకూడదు అందువల్ల ఆయన కొరిగేదేమీ లేకపోయినా అదో రకం తుత్తి అదో రాక్షసానందం మంచిని ప్రచారం చేయటానికి ఎవరూ ముందుకు రారు కానీ చెడుకు చిలవలు పలువలని ప్రచారం చేసేవాళ్ళు కో కొల్లలు ఈ సమాజంలో ఏదో ఒక దురదర్ణుడు గోక్కకుండా ఎలా ఉంటాడు అందుకే నువ్వు కోడలివి కాదు కొరివి దయ్యానివి అనే అత్తగారు కొత్త మనిషి ఇంట్లో కనిపించగానే మా కోడలు మహాలక్ష్మి అనాలి మీరు అత్తగారు కాదు అచ్చం సినిమాల్లో సూర్యకాంతమే అనబోయిన కోడలు ఏ అత్తగారి వైపు చుట్టమో గుమ్మల్లో కనిపించగానే స్వరంతో పాటు డైలాగు మార్చి మా అత్తగారు ఆ శాంతకుమార్ అంత సాధు స్వభావరాలు అంటూ ప్లేటు ఫిరాయించాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని నేను చెప్పటం కాదు ఇది అందరి కొంపల్లోనూ జరిగే భాగోతమే తెరచాటన ఒక రకంగా తెరతొలిగాక ఇంకో రకంగా పరబ్రహ్మ పరమేశ్వర అంటూ నాటకం షురు అలా కాకుంటే అది వీధి భాగోతంగా ఇంకో రూపం ధరిస్తుంది జనం తండోపతండాలుగా వచ్చి తెల్లార్లు భాగోతం చూస్తారు ఈలలు కేకలు కూడా వేస్తారు అందుకే అన్నారు సంసారం గుట్టుగా ఉండాలని అత్తింట్లో స్వేచ్ఛలేని బతుకు బతికే కోడలు పుట్టింటికెళ్తే ఎలా ఉందమ్మా నీ కాపురం అని తల్లి అడిగిన ప్రశ్నకు స్వర్గంలా ఉందమ్మా అంటుంది కానీ పెదవి విప్పి అత్తింటి విషయాలు ఒక్కటి చెప్పదు ఆ సంస్కారం మన ఆడపిల్లలకు వెన్నతో పెట్టిన విద్య అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇదంతా గడచిన చరిత్ర పాతకాలం కథ ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఇందుకు పూర్తి విరుద్ధం ఇల్లు అంటే ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులు ఒకచోట ఉండే ప్రేమ పొదరిల్లు కాదు ఎందుకంటే ఇంతకుముందు ఇల్లు అంటే అందులో మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో మనుషుల స్థానంలో ఫర్నిచరు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటున్నాయి గ్యాడ్జెట్స్తో సంబంధం పెరిగిపోయి మనుషుల మధ్య బంధాలు తక్కువైపోతున్నాయి గ్యాడ్జెట్స్ అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు ఇంటింటికి మనిషి మనిషికి సెల్ ఫోన్లు ఐప్యాడ్లు కంప్యూటర్లు వచ్చాక అందులో బోలెడ ఫీచర్స్ ఉన్నాక మనుషులు పెదవీపి మాట్లాడకుండానే ఇంటి గుట్టు రెట్టయిపోతుందట ఎలా అంటారా ఇదిగో ఇలా పొద్దున్నే పక్కల మీద నుంచి లేచింది మొదలు తల ఒక సెల్ ఫోను పట్టుకొని తపస్సమాధిలో ఉన్న మునుల్లా పిలిచినా పలక్కుండా దానిలో లీనమైపోతాం మా ఇంట్లో అందరం ఒక్క మా ఆవిడ తప్ప ఆ రోజు అలాగే ఉండగా మా ఆవిడ గొంతు మోగింది గంట కొట్టినట్టు నా సెల్ ఫోన్ వాట్సాప్లో మా బంధువులకి స్నేహితులకు అందరికీ గుడ్ మార్నింగ్లు శుభోదయాలు పెడుతూ బిజీగా ఉన్న నేను డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి మొదలు పెట్టావా సుప్రభాతం అన్నాను విసుగ్గా అయ్యో మన కొంపలో సుప్రభాతాలు మేలుకొలుపులు కూడానా ఇంతకుముందు తెల్లవారీ వరకు ముందే కళ్ళు తెరిచి అరచేతిలో శ్రీ అని వేలుతో రాసుకొని అది చూసుకొని కళ్ళకద్దుకునేవాళ్ళం అది కాకుంటే గోడ మీద క్యాలెండర్ను ఫ్రేమ్లో ఉన్న ఏ వినాయకుడి బొమ్మకో వెంకటేశ్వర సాయి బొమ్మకో దండం పెట్టుకునేవాళ్ళం కాలు కింద పెట్టబోతూ వంగి మునివేళ్లతో ముందుగా భూదేవిని కళ్ళకద్దుకునేవాళ్ళం ఇప్పుడు అవన్నీ పోయాయి నిద్రముఖంతో ముందుగా సెల్ ఫోన్లోకి చూస్తున్నారు మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరిన గుడ్ మార్నింగ్లు శుభోదయాలు చెప్పకపోతే వాళ్లకు తెల్లవారదా అంది మామిడ భానుమతి బానంత నోరుతో నువ్వొక చదువురాని బీసీ కాలం నాటి తెలివి తక్కువ మొద్దువి సెల్ ఫోన్ వాడటం రాదు ఇక కంప్యూటర్నైతే అదేదో అంటరాని వస్తువు అన్నట్టు చూస్తావు మోడర్న్గా ఉండాలని అనిపించదా నీకు టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతావు నువ్వు అన్నాను నేను ఫోన్లు కంప్యూటర్లు వాడొద్దని అన్నానా నేను ఏదో ముఖ్య అవసరాలకి అత్యంత అవసరాలకి వాడుకోవాలి కానీ మరీ అదే జీవిత సర్వస్వం అన్నట్టు చేతికి కంటికి అంటిపెట్టుకుని ఉండాలా ఇల్లు వాకిలి పరిసరాలు కూడా మర్చిపోయేంతగా అందరూ మునిగిపోవాలా మరీ అంత వేలం వెర్రి పిచ్చి వ్యామోహం పనికిరాదు ఏదైనా అదుపులో ఉంటేనే అందం అంది భానుమతి శుభోదయ సూక్తులు అల్లిస్తూ కోఆపరేట్ చేయని భార్య ఇంట్లో ఉంటే భర్తకి ఎంత చిరాకో అప్పుడు తెలిసి వచ్చింది నాకు అప్పుడెప్పుడో నలభై క్రితం నిన్ను చేసుకోబట్టి పాత చింతకాయ లాంటి పెళ్ళాని దొరికావు అన్నాను కోపంగా ఇప్పుడైతే ఏ స్మార్ట్ ఫోన్నో ల్యాప్టాప్నో పెళ్లి చేసుకుని ఉండేవారా తలలు బోడులైనా అన్నట్టు బట్టతల వచ్చేసి ముసల్తనం ముంచుకొస్తున్నా మీ వయసు మర్చిపోయి ఈ కాలం కుర్రాళ్ళ ఫీల్ అయిపోతున్నారు పాపం నడమంత్రపు సిరి అన్నట్టు నడువయసులో కాస్తంత ముక్కున పట్టిన టెక్నాలజీ విజ్ఞానం మిమ్మల్ని భూమి మీద నిలవనివ్వటం లేదు అంది భానుమతి సమయం చూసి మాటలు విసిరడంలో మా భానుమతి అఖండురాలు పెద్దగా చదువుకోకపోయినా తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నాయి టెక్నాలజీని పెద్దగా ఉపయోగించకపోయినా దానికి సంబంధించిన టెర్మినాలజీని అడపాదడపా వాడుతూనే ఉంటుంది విమర్శించే టైంలో ఏమండవయ్ ఈరోజు మన అల్లుడి బర్త్డే మీకు ఎలాగో గుర్తుండదనుకోండి అయినా సెల్లో ఏ రిమైండర్ గుర్తు చేస్తే విశేష పెడితే పెట్టండి కానీ వీడియో కాల్ మాత్రం చేయకండి మీకు తెల్లారితే అవతలి వాళ్ళకు తెల్లారద్దు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొగుడు పెళ్ళాలు బెడ్ మీద ఉన్నప్పుడో ఐదు గంటలకు అతగాడు ఏ బాత్రూంలో ఉన్నప్పుడో వీడియో చేస్తే సిగ్గుతో చిరాకు పడిపోతాడు వెద వీడియోలు వాటికి ఒక సమయం సందర్భం అంటూ ఉండదు మొన్నొక రోజు నేను అప్పుడే స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటూ ఉంటే మీ చెల్లెలు గుడ్ మార్నింగ్ వదినా అంటూ కాల్ చేసింది మీరు దగ్గర లేకపోవటంతో ఏదో జాసలో ఎవరో అనుకొని పొరపాటున ఫోన్ ఎత్తాను ఇంకా నయం మీ బావగారు చేయలేదు అంది భానుమతి బావురు మనటం ఒకటే తక్కువ అన్న భావోద్రేకంతో ఇంతకు నువ్వనేదేంటి అల్లుడికి ఫోన్ చెయ్యొద్దనా మీ ఇష్టం నేనైతే ఊళ్ళోనే కదా ఇంత స్వీటు ఒక బొకే తీసుకొని ఇంటికి వెళ్ళి అక్షింతల నెత్తిన వేసి ఆశీర్వదించి వద్దామని అనుకుంటున్నాను అల్లుడైనా ఆ అబ్బాయి అలా ఉండడు కొడుకులా చనువుగా ఉంటాడు అంటూ అల్టిమేటం జారీ చేసింది మా ఆవిడ రోజులాగే ఆ రోజు తెల్లవారింది ముసిముసి చీకట్లతోనే నేను సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని అందులో మునిగిపోయాను సెల్ చేతిలో ఉంటే నాకు ఈ ప్రపంచమే తెలియదు తిండి తిప్పలు ఆ రోజు చేయాల్సిన పనులు లాంటివేవీ గుర్తుకురావు ప్రపంచం అంతా నా అరచేతిలో ఉన్నట్టు ఎంతటి వీక్షణమో ఎంతటి సమాచార సేకరణో ఎన్ని జోక్సో ఎన్ని కార్టూన్సో అఫ్కోర్స్ ఎన్ని కబుర్లో ఎన్ని అర్థంపార్థం లేని వ్యాఖ్యానాలు అందులోనూ ఫ్యామిలీ గ్రూపు ఫ్రెండ్స్ గ్రూపు కొలీగ్స్ గ్రూపు లిటరీ గ్రూపు సొల్లు కబుర్ల గ్రూపు అంటూ ఎన్నో గ్రూపుల్లో నేను మెంబర్నేమో బోలెడు కాలక్షేపం కాలక్షేపం ఏమిటి అసలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా చేతి నిండా పని అందులోనూ ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి పోలేక ఇంట్లోనే పడి ఉంటున్నానేమో వాట్సాపు ఫేస్బుక్ వీడియో కాల్సు ఇవే పలకరింపులకు దర్శనాలకు ఎవరింట్లో ఏం జరుగుతోందో వంటి సమాచారానికి వేదికలు అవుతున్నాయి పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఉద్యోగస్తులకు ఆన్లైన్ జాబులు గృహిణులకు ఆన్లైన్ షాపింగ్లు అంతా ఆన్లైన్ల లమయం అయిపోయింది అందుకే నేను ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటూ కరోనా రోజుల్లోనూ బాగానే కాలక్షేపం చేస్తున్నాను కాకుంటే పనిలేనోడు పిల్లి అదేదో సామెత ఉంది కదా ఆ సామెతలో చేతిలోని సెల్ ఫోన్తో వేయవలసిన కోతి వేషాలన్నీ వేస్తున్నాను మా అబ్బాయి అమ్మాయి ఆల్రెడీ సెల్ ఫోన్ ఎడిక్ట్లు వాళ్ళిద్దరికీ అందులో తెలియని విషయాలు లేవు రెండు బుటన వేళ్లతో కీబోర్డ్ మీద అక్షరాలు టైప్ చేస్తూ టచ్ ద స్క్రీన్ మాత్రానికే అద్భుతాలు కూడా చేసేస్తారు అది చూసి మా ఆవిడ ఆవేశపడిపోతూ ఈ సెల్ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఎంతో కానీ మనుషులంతా మానసిక రోగులుగా తయారవటం మాత్రం ఖాయం అంటోంది సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళ చెల్లెలు ఆ మధ్య ఒకసారి ఫోన్ చేసి మా ఆడబిడ్డ కొత్త డైమండ్ నెక్లెస్ కొనుక్కుందక్క వాట్సాప్లో పెట్టింది ఎంత బాగుందో తను చాలా రిచ్లే నేనలా డైమండ్లు రూబీలు ఎప్పుడు కొనుక్కోవాలి అంత అదృష్టం కూడా నా ముఖానికి దేనికైనా పెట్టి పుట్టాలి అందట దానికి ముగింపు వాక్యాలుగా మా ఆవిడ ఆ అమ్మాయి డైమండ్ సెట్ కొనుక్కోవటం ఏమిటో కానీ ఈర్ష్యాసూయలతో దీనికి మెంటల్ పీస్ లేదు అని గొణుగుతోంది అవునా అన్నాను నేను అది కూడా మీలాగే అస్తమానం ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చుంటుందిగా తిండి తిప్పలు కూడా పట్టించుకోదు ఆ జాస దాని మొగుడికి పిల్లలకు కూడా ఉండదు ఇంట్లో పొయ్యి వెలిగిస్తే కదా అసలు వంట అంటే నాకు బోర్ అందుకే ఆన్లైన్లో ఏ పిజ్జానో బర్గరో బిర్యానీనో ఆర్డర్ ఇస్తానక్క అంటుంది ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్లు మోడర్న్ కల్చర్ అట కదా అన్నీ ఆన్లైన్లోనే కుర్చీలో నుంచి లేచే లేదు మొన్న ఈ మధ్య ఏదో పత్రికలో ఒక కార్టూన్ చదివాను నాగుల చవితికి పాముకు పాలు పోయటానికి ఒక ఆవిడ ఒక పామును ఆన్లైన్లో బుక్ చేసిందట అలా ఫన్నీగా తయారయ్యాయి ఈ ఆన్లైన్ బుకింగ్లు అంది మా ఆవిడ విమర్శనాత్మకంగా ఇప్పుడు అంతే మరి నీలాగా సంచి చేతిలో పట్టుకొని బజార్లకు కూరల మార్కెట్లకు తిరుగుతారా ఎవరైనా టైం వేస్టు ట్రాన్స్పోర్ట్ మనీ వేస్టు అన్నాను కౌంటర్ ఇస్తూ టైం వేస్టు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేస్టు అనుకుంటే ఆ తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్కి లక్షలు పోయాల్సి వస్తుంది అంది మావిడే చేతులు తిప్పుతూ నువ్వేమంటున్నావా నాకు అర్థం కావటం లేదు అన్నాను అయోమయం ఫేస్ పెట్టి దేవుడిచ్చిన కాళ్ళు చేతులను ఉపయోగించకపోతే వ్యాయామం పూర్తిగా లేకపోతే రోగాల పాలవుతాం ఊబకాయం వల్ల బీపీలు షుగర్లు నరాలు కండరాల జబ్బులు వచ్చేస్తాయి ఓ అలా అంటున్నావా అన్నాను నేను అలాగే అంటున్నాను ఒక పని చేయదలుచుకున్నప్పుడు దాని లాభనష్టాలు పూర్వపరాలు కూడా అన్నీ ఆలోచించుకోవాలి మరి న్యూ టెక్నాలజీ అంటూ చంకలు గుద్దుకుంటూ విచ్చలవిడిగా దాన్ని వాడేస్తే సుఖాలతో పాటు రోగాలు వచ్చేస్తాయి ఒకదాని వెంట ఒకటిగా అంది మా ఆవిడ ఎన్ని తెలివితేటలు ఎన్ని తెలివితేటలు టెక్నాలజీని వాడటం తెలియకపోయినా దాని గురించి నీ ఇన్ఫర్మేషన్ బాగానే ఉందే నీ దగ్గర అనుకున్నాను ఆశ్చర్యపోతూ రోజు నేను షరా మామూలు అన్నట్టుగా చేతిలోకి సెల్ ఫోన్ తీసుకొని కూర్చున్నాను మా ఆవిడ కూరల బుట్ట కత్తిపీట తీసుకొని తను లివింగ్ రూమ్లోకి వచ్చి కూరలు తొరుగుతూ ఏంటి ఈరోజు ఫేస్బుక్లో వార్తలు ఎవరింట్లో ఏం జరుగుతోందో చెప్పండి ఒకటి తర్వాత ఒకటిగా అంది నేను ఫేస్బుక్ చూస్తున్నానని దీనికి ఎలా తెలుసు అనుకున్నాను ఆశ్చర్యంగా ఆ మాటల్లోని వ్యంగ్యం నాకు అర్థమైంది దానికి ఓ గతం ఉంది ఇంతకుముందు మా ఆవిడెప్పుడు ప్రతి ఇంటికి ఒక గుట్టు అనేది ఉంటుంది దాన్ని బట్టే ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత వచ్చింది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఆ ఇంటి గుట్టు కాస్త రచ్చకెక్కి రచ్చరచ్చ అయిపోతోంది అని అంటూ ఉండేది ఎప్పుడు అంతేకాదు ఒకడు నించున్నప్పుడు ఫోటో ఒకడు కూర్చున్నప్పుడు ఇంకో ఫోటో ఓంగొని పడుకొని ఇలా రకరకాల ఫోటోలు అవేంటో సెల్ఫీలట రైలు పట్టాల మీద కొండ కొమ్మల మీద బస్సు టాపుల మీద జూలో పులినోట్లో తలపెట్టి ఇలా ఎవరికి వారే సెల్ఫీలు తీసుకుని వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెడుతున్నారు ఆ సాహసాలు చేస్తున్నట్టు కనపడాలన్న పిచ్చేమిటో అందరూ చూడాలన్న సరదా ఏమిటో నాకు అర్థం కాదు అంటూ గొణుగుతుండేది కూడా ఇలాంటివన్నీ తనకెలా తెలుసు అనుకొని నోరెళ్ళబెట్టబోతూ టీవీ వార్తలున్నాయి కదా అని గుర్తొచ్చి నోరు మూసేశాను చెప్పరే వార్తలు అంది గద్దిస్తూ దాంతో ప్రస్తుతానికి వచ్చి మొదలుపెట్టాను మీ ఫ్రెండ్ పద్మజ వాళ్ళు సమ్మర్ ట్రిప్గా గోవా వెళ్ళారట బీచ్లో ఫోటోలు పంపించారు అని కాసేపాగి ఓ మనకు తెలియనే తెలియదు మన పక్కింటి భానుమూర్తి గారు వాళ్ళు ఏదో వెళ్ళారట పెళ్ళి ఫోటోలు పెట్టారు అన్నాను అది విని మన పక్కింటి వాళ్ళ గురించి కూడా ముఖాముఖీగా కాకుండా ముఖ పుస్తకంలో చూసి తెలుసుకోవాల్సి వస్తోంది ప్రపంచం ఎంతగా మారిపోయింది అని నిట్టూర్చింది భానుమతి ఆవిడ నీ ఫ్రెండేగా పట్టు చీరలు ఏ చీర మీదికి ఏ చీర మ్యాచింగో అవి బోలెడు నగలు వడ్రాణం లాంటివన్నీ పెట్టుకొని ఫోటోలు దిగింది చూస్తావా అన్నాను వద్దులేండి ఆవిడ నగలు చూస్తే నాకేమిటి లాభం అంది భానుమతి నీకే ఇంట్రెస్టు లేదు నువ్వు అనాది మానవురాలివి అన్నాను నేను నవ్వుతూ ఆవిడకు చూడు ఎంత ఇంట్రెస్టో అన్ని నగలు పెట్టుకోవడానికే కాక ఫోటోలకు పోజులు ఇవ్వడానికి మీ నెక్లెస్ బాగుంది అని ఎవరో ఒక ఆవిడ అంటుంటే ఇదేనా నాకు ఇలాంటివి నాలుగు సెట్లున్నాయి అన్నీ ఎందుకు లేని కొన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను అని చెప్తోంది దర్పంగా అన్నాను నేను మావిడిని ఉడికిస్తూ ఆ తర్వాత అయ్యో అన్నాను ఉన్నట్టుండి ఏమైంది అంది మావిడ సైబర్ క్రైమ్ మా ఫ్రెండ్ ఒకడు ఎవడో బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేసి ఇప్పుడు మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది అది చూసి చెప్పండి అనగానే టకటకా చెప్పేశాడట దాంతో నిమిషాల్లో నాలుగు లక్షలు విత్డ్రా అయిపోయాయట మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు అని ఓ పది నిమిషాల తర్వాత మళ్ళీ అయ్యో అన్నాను ఎన్ని అయ్యాలు మళ్ళీ ఏమైంది అంది మావిడ ఇందాక ఒక ఫ్రెండ్ డబ్బులు పోగొట్టుకున్నాడని చెప్పాను కదా వాడకు తెలివి తక్కువ వద్దమ్మా చదువుకుని కూడా మరీ ఇంత అజ్ఞానం ఏంటి అంటూ బ్యాడ్ కామెంట్ చేసి ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయబోయి వాడికే చేసేశాను అయ్యో డిలీట్ చేయండి త్వరగా అంది మావిడే కంగారుగా డిలీట్ ఫర్ మీనే వస్తోంది డిలీట్ ఫర్ ఎవరీ వన్ రావటం లేదు ఇప్పుడు ఎలా వాడు చూసినట్టు బ్లూటిక్కులు కూడా వచ్చాయి నీతో మాట్లాడుతూ ఆ పని చేయటం వల్లే ఇలా జరిగింది నన్నంటారేమిటి స్మార్ట్ ఫోన్లు స్మార్ట్గా కొంపల్ని కలపడమే కాదు ముంచుతాయని కూడా తెలీదా మీకు అంది మా ఆవిడ నా మీద ఎగబడుతూ పోనీలే ఏం చేస్తాం ఏమైనా అనుకోని అన్నాను నేను చేసేదేం లేక మీ కజిన్ బ్రదర్ రవి కూతురుకు ఆమె భర్తకు ఈ మధ్య అస్సలు పడటం లేదట డైవర్స్ తీసుకుందామని అనుకుంటున్నారట అది కూడా ఫేస్బుక్లో పెట్టారా ఆహా మనకు నాలుగేళ్ల అవతల ఉండే అవధాని గారి అమ్మాయి ఎవరో అబ్బాయిని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందట అది కూడా ఫేస్బుక్లో పెట్టారా ఆహా ఫోటోలు కూడా పెట్టారు మెళ్ళో దండలతో సహా పాపం ఆ అమ్మాయి ఆ అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఆ ఫేస్బుక్లోనే ఆ విషయం తెలుసుకుని ఉంటారు పరువు మర్యాద ఇంటి ఇంటిగుట్టు అనేవి లేకుండా పోయాయి మరి ఈ కాలం ఏంటి ఇలా తగలబడుతోంది అనుకుంటూ ఉండగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ పెద్ద మ్యూజిక్తో ఒక వార్త బోల్డ్ లెటర్స్లో కనపడింది ప్రకాష్ నగర్ వీధిలో రెండు వందల మూడు నెంబర్ ఉన్న ఇంట్లో నిన్న రాత్రి చోరీ పెండ్లికి వెళ్లి వచ్చిన దంపతులు తలుపులు తెరిచి లోపలికి పోగానే అల్మరా తాళం తీసి ఉండటం నగలు డబ్బు పోవటం గమనించారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు ఇదొక సైబర్ నేరంలా అనుమానాలు కలుగుతున్నాయి ఫేస్బుక్లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆమె ఒంటి మీద నగలు చూసి ఫాలో అయిన నేరగాళ్లు ఇంట్లో ఇంకా నగలు ఉన్నాయని తెలుసుకొని దొంగతనం చేశారు అని చెబుతోంది యాంకర్ అయ్యో మన పక్కింటి వాళ్లేనండి అంది భానుమతి పక్కింట్లో ఏం జరుగుతోందో ఫోన్లో టీవీల్లో చూస్తే గానీ తెలియటం లేదు తెలియకూడని గుట్టుగా ఉండాల్సిన విషయాలు మాత్రం దండోరా వేసినట్టు ఊరంతా దేశమంతా తెలిసిపోతాయి పద పద చూసొద్దాం అని ఇద్దరం అనుకొని సింహద్వారం తలుపు తెరిచి పక్కింటి వైపు స్పీడ్గా నడుస్తూ వెళ్ళాం ఇదండి కదా కథ విన్నందుకు ధన్యవాదాలు